వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం. టాప్ 30 బిట్స్ అనేటివి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, వాటిలో భాగంగా టాప్ 30 బిట్స్ అనేటివి చూద్దాము. ఆల్రెడీ 9 పార్ట్స్ చేస్తున్నామండి. చూడండి, వాళ్ళు ఉంటే కనుక చూడండి, కింద ప్లేలిస్ట్లో కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ప్లేలిస్ట్లో కూడా మీకు చూసుకోవచ్చండి. అదేవిధంగా 3rd నుంచి 8th వరకు సంబంధించి టెక్స్ట్ బుక్ సంబంధించి క్లాసెస్ కూడా ఉన్నాయి. 2022 ఉన్నాయి, 2023 కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఇప్పుడైతే మనకు ఓల్డ్ కూడా ఉంది కాబట్టి, ఓల్డ్ ప్లస్ న్యూ రెండు చదవాలి కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లేలిస్ట్లో ఉంది, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ మనకు అదేవిధంగా క్లాసెస్ వినండి, యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత చదివినా కన్నా బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయండి, మీకు ఏమాత్రం యూజ్ లేదండి. ఎందుకంటే మనకు అప్లికేషన్ టైప్ ఎక్కువ అడుగుతారు కాబట్టి. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్, థర్డ్ టు 8 సంబంధించి టెస్టులు, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, టెట్కు, డిఎస్సి కలిసి రెండు ఒకే విధంగా మీకు ఇక్కడ ఒకే కోర్సులో దొరకడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే 2022 ఉంటాయి, 2023 ఉంటాయి. చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి. సైకాలజీ కూడా టాపిక్ వైజ్ ఉంటుంది, పిఐఈ కూడా మీకు యూనిట్ వైజ్ ఉంటుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. ఈ క్లాసెస్ వినేసి మీరు కనుక ఇవి కానీ మీరు టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేశారంటే కనుక 80% సిలబస్ అనేది మీకు కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుందండి. చాలా చాలా మీకు బిట్స్ అనేటివి చాలా చాలా బాగున్నాయి. 1500 ప్లస్ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. చాలా బిట్స్ అనేటివి మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వికాసం నియమాలకు సంబంధించి క్రింది వాణిలో సరి కానిది ఏది? సరి కానిది అడిగారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాసం నియమాలకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనేది రాంగ్ ఆన్సర్. వికాసం సంచితమైనది. అవునండి, సంచితమైనదే. మనకి ఇక్కడ మనకి ఏదైనా పదం పలికినప్పుడు, పిల్లవాడు అమ్మ అని పలికినప్పుడు వెంటనే అమ్మ అని పలకడండి. దానికి ముందు ఎన్నో జరిగింటాయి, ఆ అని ఒకసారి, మా అని ఒకసారి, ఎన్నో అంతా ప్రాక్టీస్ చేసి తర్వాత మనకు నోట్లో నుంచి హఠాత్తుగా అమ్మ అని రావడం అనేది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ వికాసం అనేది అంతర్గతంగా మార్పులు ఎంతో చెందుతుంది అనేది మనకి ఇది తెలుపుతుందండి. అంతర్గత మార్పులు చెంది తర్వాత మనకు బయటికి హఠాత్తుగా రావడం అనేది జరుగుతుంది అని మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది మనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి అడుగుతూ ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇది మనకు కింది వాటిలో దేనికి సంబంధించిందని ఇస్తాడు. వికాసం సంచితమైనదన, వికాసం పరస్పర చర్యన, సపోజ్ ఇవైనా ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా అడుగుతారు, చూసుకోవాలి. ఇక్కడైతే మనకు వికాసం సంచితమైనది అని చెప్పి చెప్పుకుంటాం. ఎస్ రైటేనండి, ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే రైటే. వికాసం ఒక పరస్పర చర్య. ఇక్కడ అంటే పరస్పర చర్య అంటే ఏంటి? వికాసం అంటే మనకు ఒక వికాసం అనేది ఇంకొక వికాసంతో సంబంధం కలిగి ఉంటుంది అని చెప్పి, ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి. నీకు మానసిక వికాసం బాగా లేదనుకోండి, ఓకే, మానసిక వికాసం బాగా లేకుంటే ఓకే ఉద్వేగంగానూ బాగానే ఉండవు, మూడ్ ఆఫ్లో ఉంటావు. శారీరకంగా ఏదైనా పని చేయాలంటే ఉత్సాహంగా చేయలేవు. సో ఈ విధంగా నీకు ఒక వికాసం అనేది ఇంకొక వికాసం మీద ప్రభావం చూపిందా లేదా? సో అదేవిధంగా శారీరకంగా నీకు వికాసం అనేది సరిగ్గా లేదు అంటే, శారీరకంగా నువ్వు కొంచెం ఫీవర్తో ఉన్నావు అనుకోండి, ఏదైనా బుక్ తీసుకొని చదవగలుగుతామా? మానసిక మెంటల్గా మన మైండ్ అనేది దాని మీద పెట్టగలుగుతామా? పెట్టలేము. మానసిక వికాసం అనేది తగ్గుతుంది. ఈ విధంగా శారీరక వికాసం సరిగ్గా లేనప్పుడు మానసిక వికాసం కుంటుపడుతుంది, ఉద్వేగ వికాసాలు కుంటుపడతాయి. ఓకే, ఈ విధంగా ఒక వికాసానికి ఇంకొక వికాసానికి సంబంధం అనేది ఉంటుంది. సో అందుకే వికాసం ఒక పరస్పర చర్య అని కూడా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4, ఒక వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుందండి. ఎవరిలోనైనా చూడండి, ఒక ఖచ్చితమైన దిశ అనేది మనకు ఇక్కడ చూడవచ్చు. ఖచ్చితమైనటువంటి ఒక నమూనా, ఒక మోడల్ని మనం చూడవచ్చు. ఏ పిల్లవాడులోనైనా చూడండి, ఫస్టే పదాలు మాట్లాడతాడా? లేదు కదా. ఫస్ట్ చిన్నగా మనకి చిలక పలుకులు పలుకుతాడు, తర్వాత సంభాషణలు చేస్తాడు, తర్వాత భాషా నైపుణ్యాలైనటువంటి లెర్నింగ్ అంటే చదవడము, రాయడము, వినడము, మాట్లాడడం అనేటివి చేస్తాడు. LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేటివి తర్వాత వస్తాయి. ఫస్టే మనకు పిల్లవాడు అవి నేర్చేసుకోడు. చిన్న చిన్న పలుకులు, చిన్న చిన్న పలుకులు పలుకుతాడు, అక్షరాలు, తర్వాత పదాలు, తర్వాత సంభాషణ, తర్వాత భాష నైపుణ్యాలు. ఈ విధంగా ఒక మోడల్గా జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి ఏజ్లో డిఫరెన్స్ ఉండొచ్చు. కొంతమంది పిల్లవాళ్ళు త్వరగా మాట్లాడతారు, కొంతమంది పిల్లవాళ్ళు లేటుగా మాట్లాడతారు. లేటుగా మాట్లాడినప్పటికీ వాళ్ళల్లో వికాసం ఏ విధంగా ఉంటుంది? ఒకే మోడల్ ప్రవర్తిస్తుందండి. ఫస్ట్ మనం అక్షరాలే నేర్చుకుంటాం, తర్వాత పదాలే, తర్వాత వాక్యాలే, తర్వాత సంభాషణ కాడికి వెళ్ళి ఇంకా పైకి వెళ్తూ ఉంటుంది. దీన్నే మనము ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది అని చెప్పి చెప్తామండి వికాసం అనేది. సో ఈ మూడు రైట్ ఆన్సర్సే మనకు సరిపోంది. ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
ఇవన్నీ చాలా బిట్స్, మీరు అప్లికేషన్ టైప్ బిట్స్ అన్నీ మీరు చాలా ఫాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో మనకు టాపిక్ వైజ్ కూడా ఇచ్చున్నాం కాబట్టి మీరు ఇక్కడ టాపిక్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సైకాలజీ సంబంధించి కూడా టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో అదేవిధంగా మెయిన్ మెయిన్ టాపిక్స్ కూడా సైకాలజీకి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాం. వినండి, మెయిన్ మెయిన్ టాపిక్స్ అండి, కంపల్సరీ బిట్ వచ్చేటువంటి టాపిక్స్. ఇక్కడ తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఎక్కువ మార్కులు సంపాదించాలంటే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూసుకొని వెళ్ళాలి. అభ్యసన సిద్ధాంతాలు అయితేనేమి, రక్షక తంత్రాలు, సంఘర్షణలు, వీటన్నిటి నుంచి చాలా మనకు రానే వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రం కంపల్సరీ వస్తున్నాయి. సో అందుకనే మీకు ఆల్రెడీ మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సైకాలజీ ప్లేలిస్ట్ అనేది ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఫ్రీ వీడియో క్లాసెస్ చూడండి. ఇది టెస్ట్ సిరీస్ అయితే వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ మీకు ఏ విధంగా అప్లికేషన్ టైప్ ఏ విధంగా అడుగుతారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ రిపీట్ అవుతాయండి, రిపీట్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. ఓకే, చాలా తక్కువ ప్రైస్లో ఉంది, 499 అండి. టెస్ట్లు అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500 ప్లస్ టెస్ట్లు అనేటివి ఉన్నాయండి. ఇన్ని టెస్ట్లు మీకు ఇంత తక్కువ కాస్ట్కి ఇవ్వడం అంటే చాలా మేలు అని చెప్పుకోవచ్చు. అందరూ మనకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే టెక్స్ట్ బుక్ సంబంధించి ఎవ్రీ లెసన్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ లెసన్ వైజ్ అయితే ఎవరూ అందించట్లేదు. మొదటిసారిగా మనమే ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలోకి తేవడం జరిగింది. పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా మీకు 199 రూపీస్ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా చూసుకోండి, మీరు ఇక్కడ రివిజన్ చేసుకోవాలనుకుంటే కనుక అవి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రింటెడ్ పీడిఎఫ్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి మీకు కలర్ ప్రింట్లో ఉంటాయి, చాలా యూస్ఫుల్ అవుతాయి. యాప్ వర్క్ మాత్రమే డౌన్లోడ్ అవుతాయి, బయటకి ఇచ్చేస్తే మనకి ఇంకా షేర్ అయిపోతాయండి ఎక్కువ. సో ఇక్కడ మనకు 199 రూపీస్తోనే ఉంది. మీరు ఇక్కడ ఓల్డ్ ఉంటుందో న్యూని ఉంటుంది, మీకు అంతా యూజ్ అవడం అనేది జరుగుతుంది. క్విక్ రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, తక్కువ టైంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూద్దామండి క్వశ్చన్ అనేది, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయసు ఏది? మనకు ప్రీవియస్ బిట్లో అంటే మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి వాటిలో ఏమడిగారు, ముఠా పూర్వ ముఠా వయసు ఏది, పూర్వ ముఠా దశ దేనంటే అని అడిగారు. సో ఇప్పుడు చూడండి, ముఠా వయసు అడిగారు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి శైశవ దశ, పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ, కౌమార దశ, ఈ దశలో ఉన్నటువంటి మరొక పేర్లు ఏమేమి అని చెప్పి కూడా అడుగుతారు. చూద్దాము. అకార్డింగ్ టు ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సైకాలజిస్ట్ గ్యాంగ్ ఏజ్ ఈజ్ ముఠా వయసు అని చెప్పి కింది వాళ్ళు ఏ దశని పిలుస్తామంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర బాలదశ. ఉత్తర బాలదశ, పూర్వ బాలదశనైతే పూర్వ ముఠా దశ అని పిలుస్తామండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరము, నేమ్ ద వేరియబుల్ దట్ ఇంపీడ్ ద ఎక్స్పెరిమెంట్. మన ప్రయోగానికి ఆటంకం కలిగించేటువంటి చరం అండి, స్వతంత్ర చరమ, పరతంత్రన, జోక్యన, ఏకచరమ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు మనలో మనకు యూజ్ అయ్యేటంత మనకు స్వతంత్ర చరం అని చెప్పచ్చు. ఓకే, మనకు ఏమన్నా ఆటంకం కలిగించేది చూసినట్టయితే అవి మనకు జోక్యచరాలు అంటాం. మన అభ్యసనాన్ని మన ప్రయోగాన్ని ఇవి కుంటుపరచడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సిద్ధాంతాలు ఎవరు ప్రతిపాదించారు, సిద్ధాంతాలు వాటి గురించి కంపల్సరీ ప్రశ్నలు అయితే వస్తాయండి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వైగార్స్కీ గారు అండి, వైగార్స్కీ గారు ఇక్కడ మనకి దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ అయితే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ బాక్స్ అనేది ఉంటుంది, ఆ బాక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పుకున్నాను చూడండి. అది కూడా దాంట్లోంచి కదా ఒక బిట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. చాంస్కీ భాషా వికాస సిద్ధాంతం అండి. వైగార్స్కీ అయితే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లోవ్. కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం థారండైక్. ఓకే, పరిశీలన అభ్యసన సిద్ధాంతం బండూరా, ఆల్బర్ట్ బండూరా. నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మెయిన్ మెయిన్ వీడియోస్ అనేది చేస్తున్నాను, వినండి. వీటిలోంచి కూడా మనకు బిట్లు అనేటివి వస్తాయి. పియాజే సంజ్ఞానాత్మక వికాసం, పియాజే గారు అయితే సంజ్ఞానాత్మక వికాసం అని చెప్పచ్చు. అకార్డింగ్ టు పియాజెట్ ఈగో సెంట్రిజం ఈజ్ అట్ దిస్ ఏజ్. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఈ దశలో ఉంటుంది. ఏ దశలో ఉంటుంది ఆల్రెడీ చెప్పుకున్నాను, దీని మీద కూడా వీడియో ఉంది, ఒక వినండి. కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. ఇప్పుడు టెట్కైనా సరే డిఎస్సీకి మనకి ఎట్లా సైకాలజీ లేదు కాబట్టి, ఓకే, టెట్కి అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది. ఆప్షన్స్ అహం కేంద్రీకృత భావన,
మనకు అసలు ఉండేదే ఏమున్నాయి, ఇంద్రియ చాలక, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇక్కడ కూడా మనకు ఆర్డర్లోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో మళ్ళీ రెండు ఉంటాయి మనకి దశలు. అంతర్బుద్ధి దశ కింద పక్క చూసినట్టయితే, పైన అయితే మనకు ప్రాక్ భావన దశ. ఈ ప్రాక్ భావనలో మనకు అహం కేంద్రీకృత భావన ఉంటుంది, ప్లస్ సర్వాత్మక భావన అనేది ఉంటుంది అని చెప్పాం. అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తాడు. బొమ్మలకు నీళ్లు పోయడం, జోలపాటు పాడడం, జడ వేయడం, పౌడర్ కొట్టడం, తినిపించడం, ఇడ్లీలు దోశలు ఇలాంటివి, అదే అహం కేంద్ర భావం. అంటే నాది నేనే అనేటువంటి భావన అనేది పిల్లవాడిలో ఉంటుందండి. దీన్ని మనము చూసినట్టయితే ఏదైనా పిల్లవాడు చెప్తే నమ్మడు. సూర్యుడు వెళ్తూ ఉంటే మన వెంటే వస్తున్నాడు కదా, సూర్యుడికి కూడా ప్రాణం ఉందని అనుకుంటూ ఉంటాడు. ఏమన్నా చెప్తే కనుక నమ్మడు అంత ఈజీగా. అహం కేంద్రీకృత భావన అంటాం దీన్ని, ఈగో సెంట్రిజం అంటాం. ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది, పూర్వ ప్రచాలక దశ. దీంట్లోనే మళ్ళీ మీకు ఆప్షన్స్లో కనుక ప్రాక్ భావన దశ ఉండిందనుకోండి, ఇదే రైట్ అవుతుంది. ఇక్కడైతే మనకు ఆప్షన్ లేకుండా మెయిన్ ఇచ్చారు కాబట్టి పూర్వ ప్రచాలక దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ అనేది క్రింది దశలో ఉంటుంది. ఇది కూడా చెప్పాను ఆల్రెడీ, రిపీట్ అవుతుందని చెప్పి వీడియో క్లాస్లో కూడా చెప్పాను. మోస్ట్లీ దీని మీద అడుగుతున్నారు ఎక్కువ అని. వ్యక్తి పూజ అనేది మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎవరు కనుగొన్నారు, అసలు ఎరిక్ ఎరిక్సన్ గారు కనుగొన్నారు. ఒక బాక్స్ అనేది చెప్పాను. ఇది మనకు వ్యక్తి పూజ అనేది ఏ దశలో కనిపిస్తుంది అంటే ఆప్షన్ 1 అండి, 6th దశలో కనిపిస్తుంది. అంటే ఏంటి, వ్యక్తి పూజ దశ అనేది మనకు, వ్యక్తి పూజ అనేది ఏ దశలో కనిపిస్తుంది అంటే 6th దశ. అంటే ఇక్కడ 6th దశ అంటే ఏంటంటే 1, 2, 3, 4 అలాగా వేసుకుంటే మనకు 6th దశ వస్తుంది. ఏంటి, పూర్వ వయోజన దశ. దశ పేరు కూడా అడుగుతారు కొన్నిసార్లు, ఇక్కడ చూడండి ఇలా కూడా అడుగుతారు. పూర్వ వయోజన దశ ఫస్ట్ ఏంటి, పూర్వ శైశవ, ఉత్తర శైశవ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ. దీంట్లోనే మనకు ఏం గుణం ఉంటుంది, ప్రేమ గుణం అనేది ఉంటుంది, ప్రేమ లక్షణం అనేది కనిపిస్తుంది. వ్యక్తి పూజ అనేది మనకు ఈ దశలోనే కనిపిస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదైతే 6th. ఓకే, మొత్తంగా మనకు 8 చెప్పుకున్నాం కదా, సో ఆ బాక్స్ ఉంది మనం చూడండి వీడియో క్లాసెస్లో. ది సైకాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత, ఆథర్ ఆఫ్ ద బుక్ ది సైకాలజీ ఆఫ్ టీచింగ్, ది సైకాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథాన్ని రచించినది ఎవరంటే ఆప్షన్ 4 విల్లార్డ్ వాలర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. భేదాత్మక సామర్థ్య నికష DATB కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, DATB అంటే ఏంటి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, వాజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ థీరీ, ఏ థీరీని బేస్ చేసుకొని దీన్ని ఫాలో చేశారు అంటే ఆప్షన్ 3 టస్టిన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలను బేస్ చేసుకుని ఇది మనకు తేవడం జరిగిందండి. క్యాడ్ అయితే టారండైక్ చూడండి, క్యావ్డ్. ఓకే, ఇది మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం ప్రీవియస్ బిట్స్లో. మనకి అక్కడక్కడ వచ్చిన టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా, దాంట్లో మనకు ఆల్మోస్ట్ సైకాలజీ మొత్తం కవర్ అయిపోయింది ఇట్లా చెప్పడంలోనే. చూడండి మీరు వీడియోస్ ఒక్కడక్కడ మిస్ కావద్దండి. ఆల్రెడీ 9 పార్ట్స్ అనేటివి చేస్తున్నాను కదా, ఆ 9 పార్ట్స్ చూసారంటే మీకు ఆల్మోస్ట్ మీకు సగం సైకాలజీ అంతా మీకు అక్కడనే కవర్ అయిపోతుంది. ఎందుకంటే దాని లింక్ అప్ మ్యాటర్ కూడా చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి అక్కడ వరకు ఆ టాపిక్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ సపరేట్ వీడియోస్ చేస్తున్నాము చూడండి. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5x5 5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ. ఏ 4th క్లాస్ స్టూడెంట్ నేముడ్ సరిత టోల్డ్ దట్ 5x5 = 5² దెన్ హర్ థింకింగ్ ప్రాసెస్ ఈజ్. అమ్మాయి ఆలోచన విధానం చూడండి, ఆలోచన ప్రక్రియ ఏ విధంగా ఉండింది అంటే ఆప్షన్స్. మామూలుగా అందరూ ఏమంటారు, 5x5 అంటే 25 అంటారు. కానీ అమ్మాయి చూడండి, 25నే మనకు 5² రాసింది, 5x5 అంటే 2 5లు అని చెప్పి 5² రాసింది. ఒక రకంగా ఆలోచించకుండా ఇంకొక రకంగా కూడా ఆలోచించిందండి. ఈ విధంగా మనకు ఒక ఆన్సరే కాకుండా 2-3 ఆన్సర్లు కనుక తెచ్చారంటే వాళ్ళకి ఏమున్నట్టు విభిన్న ఆలోచన ప్రక్రియ ఉన్నట్టుగా చూస్తాం మనము. అలాంటి వాళ్ళకే ఎక్కువగా మనకు సృజనాత్మకత కలిగి ఉంటారని చెప్పి కూడా చెప్పుకుంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్ అని చెప్తాం. ఒకదానికి ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరే కాకుండా విభిన్న రకాలుగా మనకు ఆన్సర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అటువంటి పిల్లవాళ్ళు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. మెటాకాగ్నిషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. మెటాకాగ్నిషన్ అంటే ఆప్షన్ 4 అండి. నోయింగ్ వన్స్ ఓన్ మైండ్, స్వబుద్ధి, మన తెలుసుకోవడమే ఏమంటామంటే స్వబుద్ధి. నోయింగ్ వన్స్ ఓన్ మైండ్, మన బుద్ధిని మనం తెలుసుకోవడము. 18 సంవత్సరాల లోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవడానికి కారణం ఏమిటి?
ద రీజన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ నాట్ గివెన్ ద రైట్ టు ఓట్. ఓట్ అనేది 18 ఇయర్స్ అబౌవ్కే ఇస్తారు కదా, సో ఎందుకు ఆ రీజన్ ఏమిటి? ఆప్షన్స్, తక్కువ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ అంత ఏజ్ ఉండదు, ఎవరిని ఎంచుకోవాలి నాయకునిగా అనేటువంటి మెచ్యూరిటీ అంత ఆలోచించే మెచ్యూరిటీ రాదండి, 18 ఇయర్స్ తర్వాత అయితే వస్తుంది, అందుకనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, 18 ఇయర్స్ తర్వాత, 18 ఇయర్స్ వాళ్ళకి. నెక్స్ట్, అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ. మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చెప్పున్నాను, వీటి నుంచి కూడా 1 బిట్ కంపల్సరీ వస్తుంది, ఇది కూడా చేస్తున్నాను చూడండి. ద స్టేజ్ వేర్ లర్నింగ్ స్పీడ్ ఈజ్ ఫ్లక్టేటింగ్ ఆన్ ఏ లర్నింగ్ కర్వ్. సైకాలజీ ఎంత మీరు విన్నా కన్నా ప్రాక్టీస్ చేయాల్సిందే అండి, ప్రాక్టీస్ చేయంది రాదు, అప్లికేషన్ టైప్ అడుగుతారు అన్ని. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ దశ ప్రారంభ స్ఫూర్తి, నెక్స్ట్ చాంచల్య దశ, ఇక్కడనే మనకు అభ్యసనం హెచ్చుతగ్గులుగా సాగుతుంది. పీఠభూమి దశ, కొద్దిసేపు ఆగిపోవడం అనేది జరుగుతుంది, తాత్కాలికంగా నిలిపేస్తాము అభ్యసనాన్ని, మళ్ళా ప్రేరణ పొంది మళ్ళా మనకు అభ్యసనం జరుగుతుంది. తర్వాత స్ఫూర్తి దశ లేదా ద్వితీయ స్ఫూర్తి దశ అంటాం. నెక్స్ట్ శారీరక హద్దు, ఎవరు సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళు అంత ఏజ్ వరకు, వాళ్ళ శక్తి సామర్థ్యాల వరకు వాళ్ళు అభ్యసిస్తారు. సో ఇది మనకు అడిగింది అయితే ఆప్షన్ 2. ఆప్షన్ 1, సెకండ్ దశ చాంచల్య దశ, అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనపడే దశ ఏది? చాంచల్య దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పీఠభూమి దశ చెప్పుకున్నాం, థర్డ్ దశ ప్రారంభ స్మృతి ఫస్ట్దే. శారీరక హద్దు దశ ఫిఫ్త్ అయితే లాస్ట్ది అది. అభ్యసన వైకల్యం ఉన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? అభ్యసన వైకల్యం అన్న భావనను, ది కాన్సెప్ట్ ఆఫ్ లర్నింగ్ డిసాబిలిటీ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై. ఆప్షన్స్, ఆప్షన్ 2 శ్యాముల్ కిర్క్ అండి, శ్యాముల్ కిర్క్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. ఇన్ దిస్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ న్యూ ఈవెంట్స్ విల్ బి డిస్కవర్డ్. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలు కనుగొనడం జరుగుతుందంట. ఏ కింది స్థాయిలో, ఏ స్థాయిలో మనకి ఇక్కడ న్యూ విషయాలన్నీ కనుగొంటాడండి. ఆప్షన్స్, నూతన సృజన స్థాయి, ఇక్కడే ఉంది పేర్లునే మనకు, నూతన అంటే కొత్త. ఓకే, నూతన సృజన స్థాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ఇన్ ద ట్రైపోలార్ ప్రాసెస్, త్రిధ్రువ విధానంలో లేనిది ఏమిటి? క్రింది వాణిలో ఆప్షన్స్, ఆప్షన్ 2 గ్రంథాలయము ప్రయోగశాలలు. విషయం ఇంపార్టెంటే ఉపాధ్యాయుడు విద్యార్థి, త్రిధ్రువ ప్రక్రియలో ఈ మూడు మాత్రమే ఉంటాయండి, ఉపాధ్యాయుడు విద్యార్థి విషయము, ఈ మూడు మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఒకదానితో ఒకటి లింకప్, విషయాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థికి నేర్పిస్తూ ఉంటాడు, విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు ఉపాధ్యాయుడి దగ్గర నుంచి. ఇక్కడ మనకు లేనిది ఆప్షన్ 2 అండి, ఇది మనకు దీనికి సంబంధించింది కాదు. క్రింది వాణిలో గౌన అవసరము, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ సెకండరీ నీడ్. ప్రైమరీ నీడ్స్ అంటే మనకు కంపల్సరీ కావాలి, లేకపోతే బతకలేము. సో అవి మనకు ఈ సెకండరీ నీడ్ అంటే ఇది మన సుఖాల కోసం తీసుకునేటువంటిది. ఇక్కడ చూసినట్టయితే గౌన అవసరం ఏంటని, కింది వాళ్ళు ఆహారం అనేది మనకు ఉండాలి, లేకపోతే చనిపోతాము, నిద్ర, ఇల్లు, నీళ్లు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇల్లు అనేది లేకుండా ఉండొచ్చు, కానీ ఆహారం, నిద్ర, నీరు అనేది లేకపోతే ఉండలేము వీటితో పోల్చుకుంటే. సో ఇల్లు, వస్త్రాలు అంటే బట్టలండి, ఇవన్నీ మనకు సెకండరీ నీడ్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విస్థాపమునకు ఉదాహరణ, విస్థాపమునకు ఉదాహరణ. విస్థాపనం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఫర్ డిస్ప్లేస్మెంట్. విస్థాపనం అంటే ఏంటంటే అత్త మీద కోపం దుత్తము జీపిడము, అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడము. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. పగటి కలలు కనడం ఏమవుతుంది? స్వైరకల్పన అవుతుంది. అందని ద్రాక్ష పుల్లన, ద్రాక్ష నక్క అందలేదు కదా, అందకుంటే అడిగితే ఏమంటుంది, ఏం నీకు అందలేదా అంటే ద్రాక్షలు పుల్లగా ఉన్నాయి అందుకే నేను ట్రై చేయలేదు అని చెప్తుందంట. అంటే దీంట్లో అర్థం ఏమంటే మనకి ఇందులో కనిపించేటువంటి రక్షక తంత్రం ఏంటంటే హేతుకీకరణ. ఇక్కడ ఏమవుతుందంటే మనకు సామర్థ్యం సరిపోని విషయాన్ని ఏం చేస్తామంటే, మనకు చేతగాని విషయాన్ని ఏమంటామంటే, మనకు చేతగాని విషయాలను ఏం చేస్తామంటే వేరొక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు, వేరొక కారణం చెప్పి సమర్థించుకుంటూ ఉంటారు. ఇక్కడ దానికి అందలేదు నిజంగానే, అందకుండా ఉండేసరికి అదేం చెప్పింది నాకు అందలేదు అని చెప్పకుండా అవి పుల్లగా ఉన్నాయి అందుకే నేను ట్రై చేయలేదు నాకు అందుకే నచ్చలేదు అని చెప్పి చెప్తుంది. ఇది మనకు అందని ద్రాక్ష పుల్లన అని చెప్తారు. అత్త మీద కోపం దుత్తమూచి పుంచడం, ఇలా సామెతల ద్వారానే మనం ఆల్మోస్ట్ రక్షక తంత్రాలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఫస్ట్ 1, ఆఫీస్ మీద కోపాన్ని గుమస్తా
తన భార్య మీద చూపడము, ఆఫీసర్ మీద ఉన్నటువంటి కోపాన్ని గుమస్తా ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి తన భార్య మీద చూపించాడు. అంటే ఆఫీసర్ మీద ఉండేది భార్య మీద, అత్త మీద కోపం దొత్త మీద చూపించాడు, ఒకరి మీద ఉన్న కోపం ఇంకొకరి మీద చూపించాడు. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు? పరికరాత్మక నిబంధనాన్ని ఆప్షన్స్, పరికరాత్మక మనకి పరికరాలు యూజ్ చేసి చేశారండి దాన్ని, ఆ సిద్ధాంతాన్ని పరికర ఆ సిద్ధాంతం నిరూపణలో పరికరం యూజ్ చేశారు, అందుకే దాన్ని యాంత్రికమైందని కూడా అంటాము. ఆప్షన్స్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఎఫ్ స్కిన్నర్ కనుగొన్నటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో మనకు యాంత్రికమైందని చెప్పచ్చు. దీంట్లో పరికరాన్ని యూజ్ చేశారు. ఏంటంటే స్కిన్నర్ బాక్స్, ఎలుక మీద చేసేటువంటి ప్రయోగము ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని పావ్లోవ్ గారిని అంటాం, ఇవాన్ పావ్లోవ్ గారు చేసినటువంటి ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని అంటాం. నెక్స్ట్ చూద్దాం, సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి, దీన్ని ఏమంటాము? నిన్ననే మనము ప్రీవియస్ బిట్స్లోనే మనం చెప్పుకున్నాము, అన్ఫినిష్డ్ టాస్క్స్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ లాంగర్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్. సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయంట, పూర్తి చేసినట్టు కాకుండా. ఆప్షన్స్, దీన్నే మనం జైగార్నిక్ ప్రభావం అంటాము. జైగార్నిక్ అనేది ఒక లేడీ నేమ్ అండి, ఆమె శాస్త్రవేత్త. ఈడ మనకు ఆమె నేమ్ అనే చెప్పుకోవచ్చు. ఈడ మనకు మోస్ట్ వీటిలోంచి కంపల్సరీ అడుగుతారు. ప్రీవియస్ మనకు ముందు డెజావో అంటే చూసుకుందాం, అంటే ఏంటంటే ఎక్కడో చూసినట్టు, ఎక్కడో ఈ విషయం సంఘటన జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. డెజావో అనేది మనకు ఫ్రెంచ్ భాషా పదంగా మనం ఇక్కడ చెప్పుకుంటామండి. ఆప్షన్ మనకి దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. న్యూ బుక్లో అయితే జైగార్నిక్ అనేది రష్యా అనే ఉందండి, రష్యా పదానికి, రష్యా దేశానికి చెందింది అని చెప్పి. ఓల్డ్ బుక్లో అయితే జర్మనీ అని ఉంది. ఓకే, చూడాలి ఇంకా మనకి ఏమన్నా చూడాలి ఆప్షన్స్లో ఏమిస్తారో ఏమో మనకి. ఓకే, జైగార్నిక్ ప్రభావం, జైగార్నిక్ అనేటువంటి పదం అడిగితే మనకు ఇది కన్ఫ్యూజ్ అవుతాము. నెక్స్ట్ చూద్దామండి, కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడం చేతితో కూడా చేయగలగడం ఈ క్రింది అభ్యసన బదలాయింపు. ద స్కిల్స్ లర్నర్డ్ విత్ ద రైట్ హ్యాండ్ కెన్ ఆల్సో బి పర్ఫార్మ్డ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఆప్షన్స్, అనుకూల బదలాయింపు అంటే ఏంటి? మనకు ముందు నేర్చుకున్నటువంటిది తర్వాత ఏదైనా నేర్చుకోవడానికి యూజ్ అవుతే ఇది మనకు అనుకూలంగా ఉంది కాబట్టి అనుకూల బదలాయింపు అంటాం. అనుకూలంగా ఉంది, ముందు నేర్చుకున్నటువంటి జ్ఞానం యూజ్ అయింది కాబట్టి. మనకు యూజ్ కాకుండా నిరోధించింది అనుకోండి, ప్రతికూల బదలాయింపు. ఎలాంటి యూజు లేదు, జీరో నాలెడ్జ్. దాన్ని ముందు నేర్చుకున్న పూర్వ జ్ఞానానికి ఇప్పుడు నేర్చుకునేటువంటి జ్ఞానానికి ఎలాంటి సంబంధం లేకపోతే శూన్య బదలాయింపు. కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో కూడా చేయగలిగితే కనుక అది మనకు ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. ద్వి అంటే రెండు, పార్శ్వ అంటే రెండు భాగాలతో చేయగలడము. ఓకే, ఈ పక్క కుడి చేత్తోనూ చేస్తాము, ఎడం చేత్తోనూ చేస్తాము. అర్జునుడు రెండు చేతులతోనూ మనకు బాణాలు విసరడం అనేది మోస్ట్ రిపీటెడ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, WWW ఆవిర్భించిన సంవత్సరం, వరల్డ్ వైడ్ వెబ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్, ఏ ఇయర్లో లాంచ్ అయిందంటే ఆప్షన్స్, ICT మీద. ఓకే, న్యూ ఇప్పుడు మనకు వచ్చినటువంటి సిలబస్లో కూడా ICT ఉంది టెట్కి సంబంధించి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1989 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు బ్రూనర్ థియరీ, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ త్రీ మోడ్స్ ఆఫ్ రీప్రజెంటేషన్. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం, బ్రూనర్ ఏ సిద్ధాంతాన్ని కనుగొన్నాడంటే ఆవిష్కరణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. త్రివిధ జ్ఞానంలో లేని అంశం ఏంటి? ఆప్షన్స్, ఈయన చేసిన దాంట్లో మనం చూసినట్టయితే సంజ్ఞానాత్మకత లేదండి, సంజ్ఞానాత్మకత అనేది లేదు. కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక అనేది మనకు ఉంది ఇక్కడ మనకి. ఈయన మనం చూసినట్టయితే పియాజె యొక్క ప్రయోగాలకు ప్రభావితుడైనాడని చెప్పచ్చు ఈ బ్రూనర్ గారిని. అంటే ఈయన కూడా నిర్మాణాత్మకవాదిగానే చెప్పచ్చండి. ఇతను రాసినటువంటి బుక్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి బుక్ని మనకు బ్రూనర్ గారు రాయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు బుక్స్ కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, బ్రూనర్ బోధనా సోపానాలు అడుగుతూ ఉంటారు. 4 సోపానాలు ఉన్నాయి, 4 ఉన్నాయి, అది ఏంటి? ఫస్ట్ వన్ అయితే సన్నద్ధత, సెకండ్ వన్ విషయ నిర్మాణము, సోపానాలు అండి. బ్రూనర్ యొక్క బోధనా సోపానాలు లేనిది ఏదని అడుగుతారు. థర్డ్ వన్ బోధనా క్రమము లేదా వరుస క్రమం అని కూడా అంటాము. ఫోర్త్ వన్ పునర్బలనము, ఈ పునర్బలనం ఉంది కదా, సో ఇది మనకు సంబంధించి. ఇందులో వరుస క్రమం బోధనా క్రమంలో భాగంగానే నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి కూడా మనం ఇక్కడ చూడమనే జరుగుతుంది. త్రివిధ జ్ఞానంలో లేనిది ఏంటంటే సంజ్ఞానాత్మకత అండి. ఓకే, ఆప్షన్స్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది యాజ్ పర్ 2020 ఎన్ఈపి స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్. ఆప్షన్స్, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు ఉండేదాన్ని పాఠశాల విద్య అనేది అనడం అయితే జరుగుతుంది ఎన్ఈపి 2020 ప్రకారము. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు న్యూగా చేరింది, ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లా కూడా ఉంది. గణిత అభ్యసన వైకల్యాలను ఇలా పిలుస్తారు, మ్యాథమెటికల్ లెర్నింగ్ డిసెబిలిటీ అంటే గణిత అభ్యసనం అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడంలో లోపం కనుక ఉన్నట్లయితే ఏమని పిలుస్తామంటే, ఆప్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, క్యాలిక్యుయా, దిస్ క్యాలిక్యుయా, క్యాలిక్యులేషన్స్ నేమ్ సరిపోతుంది. గ్రాఫియా అంటే రాయడంలో లోపము, లెక్సియా అంటే చదవడంలో లోపము, ఫేసియా అంటే బాగా మాట్లాడడంలో లోపము, భాషణ లోపం అని కూడా చెప్పచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అనగా ఎవరు? అకార్డింగ్ టు ఆర్టీఈ 2009 బాలలు అనగా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ గల పిల్లవాళ్ళని అంటాము? ఆప్షన్స్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లల్ని బాలలు అంటాం ఆర్టీఈ ప్రకారం. భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించింది, థియరీ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ వాజ్ ప్రపోజ్డ్ బై. భాష మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి లాజిక్గానే చూసుకోండి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం, నోమ్ చామ్స్కి భాషా వికాసానికి సంబంధించి కృషి చేశారు. భాషా గ్రహణ సిద్ధాంతం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈయన మనకు 4, నోమ్ చామ్స్కి గారు. క్రింది వాటిలో ప్రొజెక్టర్ల రకం కానిది ఏమిటి? క్రింది వాణిలో ప్రొజెక్టర్ రకం కానిది. ఆప్షన్స్, డిఎల్సి అనేది కాదు, ఎల్సిడి, ఎల్ఈడి, డిఎల్పి ఇవన్నీ మనకు ప్రొజెక్టర్ యొక్క టైప్స్ అని చెప్పచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి, అందుకే మనకు ఆప్షన్ 2 ఇక్కడ మనకు కానిది అడిగారు కాబట్టి 2. ట్రోజన్ హార్స్ అనగా, ట్రోజన్ హార్స్ అనగా, ఆప్షన్స్ అదొక వైరస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ట్రోజన్ హార్స్ అంటే అదొక వైరస్ నేమ్ అండి. అంటే మనకి ఇక్కడ వైరస్ అంటే కరోనా వైరస్ కాదండి, కంప్యూటర్స్కి వచ్చేటువంటి వైరస్. కంప్యూటర్స్లో మనకి జంక్ ఫైల్స్ అన్నీ మనకు బగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మనకు వైరస్ అండి. అది కంప్యూటర్ని కొంచెం మనకు స్ట్రక్ చేసే విధంగా చేస్తూ ఉంటుంది పని చేయనీయకుండా. అది ఆ వైరస్ మనం అనేది కరోనా వైరస్ ఇలాగ కాదు. క్రింది వాడిలో జస్ట్ క్రింది వాడిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రీ లాంగ్వేజ్ స్కిల్ ఆఫ్ ఏ చైల్డ్. క్రింది వాణిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ 4 అండి, పద్యాలు పఠించడము, ఏడవడం, కేరింతలు కొట్టడం, ఇంకితాలు అనేటివి తనకు ఉండేటివి కానిది ఏంటంటే పద్యాలు పఠించడం. ఆ వయసులో ఎక్కడ పఠిస్తారండి, ఇది మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది ప్రాక్ సంభాషణ రూపం అనేది. ఇక్కడ మనం చూసినట్టయితే అట్లా చూసుకున్నా కాదు కుదరదు. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయస్సు కంటే ముందే జరుగుతుంది. ఓవర్ 85% ఆఫ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అక్కర్స్ ప్రియర్ టు ద ఏజ్ ఆఫ్. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసు కంటే ముందే జరుగుతుంది. ఏ వయసు కంటే ముందే జరుగుతుందో చెప్పండి. అందుకే మనకు ఈ వయసులో బేసిక్స్ అనేటివి ఎక్కువ నేర్పించాలి పిల్లలకి. అది నేర్పిస్తేనే మనకు జీవితాంతం పిల్లవాళ్ళకి గుర్తుంటుంది. సో అందుకే మనకు పెద్ద అయిన తర్వాత ఇలాగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా లేదంటే అర్థం ఏమి, చిన్నప్పుడు చైల్డ్ ఏజ్లో తనకి ఎంత బాగా గ్రాప్స్ చేసుకోగలుగుతాడో ఆ ఏజ్ అండి అది. అది మనకి ఏమంటామంటే ఖాళీ పలక వంటిది, ఖాళీ బోర్డు, బ్లాక్ బోర్డ్ వంటిది, మనం ఏం రాస్తే అదే వాళ్ళకు నిలిచిపోతుంది అంటాం కదా. సో అలాంటి ఏజ్ ఏది కింది వాణిలో, అప్పుడు మనం ఏం నేర్పిస్తామో, ఎలాంటి పద్ధతులతో నేర్పిస్తారో ఆ పద్ధతులే పిల్లవాడికి పెద్ద అయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో పోరాడడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఆప్షన్స్ మనం చూద్దాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ 6 సంవత్సరాల వయసుకు ముందుగానే జరుగుతుందంట. అందుకే ఈ వయసుకు ముందుగానే మనం ఇక్కడ 6 ఇయర్స్ లోపు పిల్లవాళ్ళకి ఏవైతే నేర్పిస్తామో అవి మనకు బేసిక్స్ నేర్పించామంటే కనుక మంచిగా అర్థమయ్యే విధంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో రాగలుగుతాడండి బాగా. లేదంటే మనం చిన్నప్పుడే బట్టి పద్ధతి అలవాటు చేసామనుకోండి, సో పెద్ద అయిన తర్వాత తనకి చాలా కష్టంగా ఉంటుంది నేర్చుకోవడానికి. అందుకే అంటారు పిల్లవాడి మనసు చాలా
ఖాళీ పలకమాదతే ఉంటుంది, మనం ఏమైతే నేర్పిస్తామో అదే నేర్చుకుంటాడు. బుద్ధులైనా సరే ఏదైనా సరే ఈ లెర్నింగ్ ప్రకారమైనా సరే బుద్ధులు, మనం ఏమన్నా మంచి వికాసం కలిగినటువంటి మంచి బుద్ధులు నేర్పించాలన్నా సరే ఆ వయసే మనకు తగిన వయసు అని చెప్పచ్చు. 6 సంవత్సరాలకు ముందండి, ఓకే 6 సంవత్సరాలకు ముందు. ఇది మనకు సంబంధించి 30 క్వశ్చన్స్ అనేటివి అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా మనం కంటిన్యూషన్ అనేది చూద్దాము. టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నారంటే కనుక మీకు కంపల్సరీ ఇక్కడ మనకు 80% సిలబస్ అనేది ఇక్కడే కంప్లీట్ అవుతుంది. మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ ఉన్నాయి, ఓల్డ్వే ఉన్నాయండి, మీకు ఇక్కడే కంప్లీట్ అవుతుంది సిలబస్ అంతా ఆల్మోస్ట్. ఓకే ఇక్కడ మనకు 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా కూడా విద్యా దృక్పథాలు కూడా ఉన్నాయి. సైకాలజీ ఉంది, మెథడాలజీ ఉంది, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ, ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయండి. ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవుతుంది, ఈ విధంగా లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా ఈజీగా త్వరగా రాసేయచ్చు. సో చూడండి తక్కువ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయండి, దాదాపు మీకు ఇక్కడ 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ వదులున్నాం చూడండి. కోర్స్ అనేది ఫ్రీగా మనకు 199 రూపీస్తోనే మనకు ఆల్మోస్ట్ ఓకే. ఇక్కడ మీరు కూడా వీడియోస్ వినేంత టైం లేదు అనుకుంటే పీడిఎఫ్స్ అయినా మీరు రివిజన్ చేసుకోండి. ఓకే రివిజన్ చేసుకొని ఇక టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మాత్రము కన్ఫర్మ్ మీరు తీసుకుంటేనే చాలా మంచిది. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. డైలీ ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. ఎన్ని మాటలైనా మీరు రాసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.